హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టేస్టీగా పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా నేను చూపించిన విధంగా మీరు డిఫరెంట్గా తయారు చేస్తే దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పుచ్చకాయని నేను చూపించిన విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఉన్న గింజలన్నీ తీసి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి. తర్వాత అరకప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో షుగర్ యాడ్ చేయడం అనేది ఆప్షన్ మాత్రమే. మనకి ఇష్టం లేకపోతే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి. అరచెక్క నిమ్మకాయ రసం అయితే దీనికి సరిపోతుంది. ఇప్పుడు లైట్గా కొంచెం మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయగా వచ్చిన జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవడం అనేది కూడా ఆప్షన్ మాత్రమే. డైరెక్ట్గా కూడా మనం సర్వింగ్ గ్లాస్లో పోసుకోవచ్చు. సర్వింగ్ గ్లాస్లో మొదట ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ని గ్లాస్లో పోసుకుంటే ఎంతో రుచికరమైన పుచ్చకాయ జ్యూస్ మనకు రెడీ అయిపోయినట్టే. దీనిలో మనం రెగ్యులర్గా చేసే పుచ్చకాయ జ్యూస్లా కాకుండా పుదీనా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వలన దీని రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మనిల్లు బొమ్మరిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.